హలో అండి, అందరికీ నమస్కారం. సుధామయ సూచనకి స్వాగతం. ఈరోజు ఆనియన్స్ నేను 5 రకాల వెరైటీస్లో కట్ చేయడం ఎలాగో చూపిస్తాను. ఉల్లిపాయను ముందుగా మనం వాటర్లో నానబెట్టుకోవాలి. పొట్టు ఈజీగా వస్తుంది. ఎంతోసేపు కాదు, ఒక 2-3 నిమిషాలు నానబెడితే చాలు, పొట్టు ఈజీగా వస్తుంది. కోసేటప్పుడు మనకు కళ్ళకు కూడా నీళ్లు రావు. ఇలా అంటే పైన తొడమ భాగం ఇది అది 2 పక్కల కట్ చేసుకొని మనం రెడీగా పెట్టుకొని చేసుకోవాలి. ఇలా నేను చేసుకున్న దీన్ని నేను మీకు చూపిస్తాను. నేను ఉల్లిపాయలను ముందు పైన పొట్టు వదలడానికి నేను రెడీ చేసుకుంటున్నా. దీన్ని మనం పక్కకు పెట్టుకుంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 4 భాగాల కింద నేను అంటే 2 భాగాల కింద ఉల్లిపాయను కట్ చేసి దీన్ని ఇలా నిలువుగా సన్నగా తరిగితే మనం ఆనియన్స్ దేనికంటే ఫ్రైడ్ ఆనియన్స్కి చేసుకోవచ్చు, మళ్ళీ పకోడీకి చేసుకోవచ్చు. కొన్ని వెరైటీస్కి ఇలా నిలువుగా కట్ చేసుకుంటే చాలా ఈజీగా మనం టైం సేవింగ్తో చేసుకోవచ్చు. ఎన్నో రకాలలో నేను 2 రకాలు చెప్పిన. రెండవది ఇలా అంటే ఒక సగం భాగం అలా చూపించాను, ఇంకో సగం భాగం ఇలా సన్నగా కట్ చేసి మళ్ళీ నిలువుగా కట్ చేసినాక మళ్ళీ అడ్డంగా కూడా సన్నగా కట్ చేయాలి. ఇది మనం పెరుగు చట్నీ అంటే కచంబరి అంటారు, బిర్యానీకి తోడుగా తినేది అలాంటి వాటిలో వేసుకోవచ్చు. మళ్ళీ ఏదైనా ఎగ్ బుజ్జి అలాంటి వాటిలో కూడా ఇలా సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొన్ని వెరైటీస్కి కొన్ని రకాల కట్ చేసుకుంటేనే ఆ ఉల్లిపాయతో అంటే ఆ కర్రీస్కి కూడా ఒక టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది నేను మామూలుగా కూరల్లోకి వేసుకునేందుకు నేను 5 భాగాల కింద ఇలా కట్ చేసుకొని సన్నగా ఒకేసారి ఉల్లిపాయను కట్ చేస్తున్నా. ఇది చాలా టైం సేవింగ్ పని. మనము 2 భాగాల కింద కట్ చేయకుండా ఒకేసారి కట్ చేయటం ఇలా నేను చేసే పనుల్లో ఇదొక చిట్కా అనుకోండి. ఇలాగా మనం కూరగాయల్లోకి కూడా అలా కొంచెం లావుగా ఉంటే వేసుకోవచ్చు. ఇంకొకటి మనం మామూలుగా కట్ చేసినాక అంటే ఉల్లిపాయ 4 భాగాల కింద కట్ చేసినప్పుడు ఇలా పాయల కింద తీసుకుంటే మనం దీన్ని మనం అంటే మామూలుగా కూర్మాల్లోకి వాడుకోవచ్చు, అంటే క్యాప్సికమ్ ఆనియన్ కూర్మా వాడుకోవచ్చు. ఏదైనా కూడా కొంచెం వెరైటీగా టేస్ట్గా ఉండే కూరలు వాడుకోవడానికి మనం ఇలా పొరల కింద తీసుకుంటే కూర్మా కూరల్లోకి చాలా బాగుంటుంది. ఇట్లా ఆనియన్ కూర్మా చేసుకోవచ్చు, టమాటా ఆనియన్ కూర్మా చేసుకోవచ్చు, క్యాప్సికమ్ ఆనియన్ కూర్మా చేసుకోవచ్చు. మనకు ఎట్లా నచ్చితే అలాగా. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా నేను కొంచెం నిలువుగా కోసిన ఉల్లిపాయను కొంచెం క్రాస్ మీద కట్ చేస్తున్నాను. నన్ను గమనించండి, నా కత్తి అలా కట్ చేసిన కదా, దీన్ని మళ్ళీ క్రాస్ మీద కట్ చేస్తా. మరీ పొడవు కాకుండా కొంచెం పొట్టిక మీద నిలువుగా కట్ అవుతాయి. ఇవి కూడా కొన్ని వాటిల్లోకి చాలా బాగుంటుంది. నేను కర్రీస్లో అన్నీ ఒకేలాగా కొయ్యను, ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్కలాగా కోస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు ఇలా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ అండి. మంచిదండి, ఉంటానండి.